ఫ్రెండ్స్, మనం ఒక హౌస్కి టైల్స్ వేయాలంటే కనుక రకరకాల డిజైన్స్లో టైల్స్ అయితే ఉంటాయి షాప్లో వచ్చేసి. అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో కిచెన్ టైల్సు, టాయిలెట్ టైల్స్, బెడ్రూమ్ టైల్స్, మొత్తం ఫ్లోర్ టైల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే డిజిటల్ టైల్స్ కూడా ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే వీటికి అడుగులు లేకనైతే కాస్ట్ అయితే తీసుకుంటారు, వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే సింగిల్ ఛార్జ్ టైల్స్ ఎలా ఉంటాయి, డబల్ ఛార్జ్ టైల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా మీరు చూడొచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. వీడియో నస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్న టైల్స్ వచ్చేసి టాయిలెట్ సంబంధించిన టైల్స్ ఇవి. డిజైన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు, స్టెప్ బై స్టెప్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చూడొచ్చు. అలాగే కిచెన్ టైల్స్ కూడా మనకి ఒక్కొక్క ప్లేస్లో ఇక్కడ చూపించడమే జరుగుతుంది. ఇవి వచ్చేసి మనకి టాయిలెట్ సంబంధించిన టైల్స్ ఇవి ఫ్రెండ్స్. అయితే మనకి టాయిలెట్ సంబంధించిన ఈ టైల్స్ కాస్ట్ వచ్చేసి 30 రూపాయల వరకు ఒక ఫీట్కి తీసుకోవడం జరుగుతుంది. సైజ్ వచ్చేసి 6x18 సైజులో ఈ టైల్ పొడవు ఉంటుంది. కాస్ట్ వచ్చేసి మనకి 30 రూపాయల కాస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఏరియాని బట్టి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకి 28 రూపాయల లెక్క ఇది ఇవ్వటమే జరుగుతుంది ఒక ఫీట్కి వచ్చేసి ఫ్రెండ్స్. అయితే వాళ్ళు చెప్పడం 30 రూపాయల వరకు ఒక ఫీట్కి చెప్పడమే జరిగింది. అయితే వీళ్ళు 1 లేదా 2 రూపాయల వరకు కాస్ట్ తగ్గించడమే జరుగుతుంది. ఇవన్నీ కూడా టాయిలెట్ టైల్స్ ఇవి. ఈ డిజైన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. మనం హౌస్కి టైల్స్ వేస్తున్నామంటే కనుక ఒక్కసారి మాత్రమే వేయగలము, వాటిని తీయాలన్నా మరలా వేయాలన్నా కానీ కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ముందుగానే మనం నచ్చిన టైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి మనం ఏ టైల్ వేసుకున్నా కానీ ఒక అడుగుకి వచ్చేసి 28 రూపాయల నుంచి 30 రూపాయల వరకు కాస్ట్ అయితే తీసుకోవడమే జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనం కిచెన్ టైల్స్ అయితే చూద్దాము. ఇవన్నీ కూడా కిచెన్ సంబంధించిన టైల్స్ ఇవి. ఇవి కూడా మనకి 28 రూపాయల నుంచి 30 రూపాయల వరకు కాస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. వీటిలో మనం ఏ టైల్ తీసుకున్నా కానీ సేమ్ కాస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అయితే వీటి మందం వచ్చేసి ఈ వాల్ టైల్స్ మందం అయితే తక్కువ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ కిందన డిజిటల్ టైల్స్ అయితే చూడొచ్చు. ఈ టైల్స్ కాస్ట్ వచ్చేసి మనకి 4x2 సైజు టైల్స్ ఇవి. వీటి కాస్ట్ వచ్చేసి 52 రూపాయలు కాస్ట్ అయితే తీసుకుంటున్నారు. 1 ఫీట్ వచ్చేసి 52 రూపాయలు కాస్ట్ అయితే తీసుకుంటున్నారు. 4x2 సైజులో ఈ డిజిటల్ టైల్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ ఫ్లోర్ టైల్స్ అయితే చూడొచ్చు. మనకి ఫ్రంట్ వరండాలో ఈ టైల్స్ అయితే వేస్తూ ఉంటాము. అయితే వీటి కాస్ట్ వచ్చేసి మనకి 16x16 సైజు టైల్స్ ఇవి. ఇవి వచ్చేసి 38 రూపాయలు కాస్ట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకొక పక్కన ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 1x1 టైల్స్ ఇవి. ఇవి వచ్చేసి ఒక ఫీట్కి వచ్చేసి 33 రూపాయల వరకు కాస్ట్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అయితే 1-2 రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది, కొంచెం తగ్గుతారు వీళ్ళు చెప్పడం అయితే. ఈ కాస్ట్ అయితే చెప్పడమే జరుగుతుంది. ఇవైతే కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటాయి. 1x1 టైల్స్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటాయి. ఇవి డిజైన్స్ కూడా మీరు చూడొచ్చు, టైల్ థిక్నెస్ కూడా కొంచెం మందం ఎక్కువైతే ఉంటుంది. ఇవి కూడా ఫ్లోర్ టైల్స్, కొంచెం గ్రిప్ అయితే ఉంటాయి. సింగిల్ ఛార్జ్ టైల్స్ ఇవి. ఇవి వచ్చేసి 35 రూపాయల నుంచి 33 రూపాయలు లెక్క అమ్మడమే జరుగుతుంది. కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటే కనుక 35 రూపాయలు తీసుకుంటున్నారు ఒక ఫీట్కి వచ్చేసి. గ్రిప్ తక్కువ ఉంటే కనుక 33 రూపీస్ వరకు కాస్ట్ అయితే చేయడమే జరుగుతుంది. మనకి ఈ చూస్తున్నారు కదా, ఈ టైల్స్ అన్నీ కూడా
ఈ కాస్ట్ అయితే చేయడమే జరుగుతుంది. అలాగే ఇక్కడ డబల్ ఛార్జ్ టైల్స్ అయితే చూస్తున్నారు కదా, గ్లాస్ ఫిన్సింగ్ అయితే ఉంటుంది. ఒక ఫీట్ కాస్ట్ వచ్చేసి 48 రూపాయల వరకు కాస్ట్ అయితే చేయడమే జరుగుతుంది. 2x2 సైజ్ టైల్స్ ఇవి. ఒక అడుగుకు వచ్చేసి 48 రూపాయల వరకు కాస్ట్ అయితే వాళ్ళు చెప్పడమే జరుగుతుంది. అయితే మనకి 2 రూపాయలు లేదా 1 రూపీ తగ్గడమే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇవి కూడా డబల్ ఛార్జ్ టైల్స్ ఇవి, ప్లెయిన్ డిజైన్ ఉంటాయి. వీటి కాస్ట్ వచ్చేసి 43 రూపాయలు కాస్ట్ అయితే చేయడమే జరుగుతుంది. ఇవి కూడా మనకి 2 రూపాయల వరకు తగ్గుతారు. ఒక ఫీట్కి వచ్చేసి ఇవి కూడా 2x2 సైజ్ టైల్స్ ఇవి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ కిచెన్ టైల్స్ అయితే కింద చూసారు కదా, ఆ టైల్ వచ్చేసి మనకి ఒక ఫీట్కి వచ్చేసి 60 రూపాయలు కాస్ట్ అయితే వేస్తున్నారు. కిచెన్ ప్లాట్ఫామ్కి అయితే వేస్తాము. ఇది వచ్చేసి మనకి ఒక ఫీట్కి వచ్చేసి 120 రూపాయలు కాస్ట్ అయితే చెప్పడమే జరుగుతుంది. గ్రానైట్ ఫిన్సింగ్ అయితే ఉంటుంది. టైల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. మనం తీసుకోవాలంటే కనుక 5 తీసుకోవచ్చు, లేదంటే కనుక కిందిది కూడా చాలా అయితే బాగుంది. తక్కువ కాస్ట్లో మనకు వస్తుంది, 60 రూపాయలు కాస్ట్ అయితే చేయడమే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సింగిల్ ఛార్జ్ డబల్ ఛార్జ్ టైల్స్కి డిఫరెన్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ టైల్ వచ్చేసి సింగిల్ ఛార్జ్ టైల్స్ ఇవి. ఫ్రెండ్స్ సింగిల్ ఛార్జ్ టైల్స్ వచ్చేసి మనకి తొందరగా అరిగిపోవడమే జరుగుతుంది. అలాగే డిజిటల్ టైల్స్ కూడా మనకి తొందరగా అరిగిపోవడమే జరుగుతుంది. కొంత 15 సంవత్సరాల తర్వాత ఇంచుమించులో కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ డబల్ ఛార్జ్ టైల్స్కి అయితే ఈ అవకాశం అయితే ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి డబల్ ఛార్జ్ టైల్స్ ఇవి. మనకి ఈ పొర ఉంది కదా, మొత్తం కూడా గ్లాస్ ఫిన్సింగ్తో అయితే ఉంటుంది. ఇది అరిగిపోయే అవకాశం అయితే లేదు, లైఫ్ అయితే ఉంటుంది. ఈ డబల్ ఛార్జ్ టైల్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. సింగిల్ ఛార్జ్ టైల్స్ వచ్చేసి మనకి సింగిల్ పొర మాత్రమే ఉంటుంది. వీటిపైన మనం ఏదైనా స్టాండ్ లాంటివి లాగినా కానీ, మనం గట్టిగా రఫ్ చేసినా కానీ క్రాక్స్ లెక్క కనిపిస్తూ ఉంటాయి. మనం ఎక్కువగా నడిచే ఏరియాలో ఈ సింగిల్ ఛార్జ్ టైల్స్ వేసుకుంటే కనుక త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. డబల్ ఛార్జ్ టైల్స్ వచ్చేసి మనకి ఆ విధంగా అయితే ఉండవు. ఇవన్నీ కూడా ఫ్లోర్ టైల్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.